ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంటాయి నిర్భయ చట్టం సైతం నీరు గారిపోతుంటాయి ఉన్నత చదువులు చదివిన వారు కూడా కామోన్మాదం చూపుతున్నారు సహోద్యోగినులపై లైంగిక వేధింపులకు తెగబడుతున్నారు మహిళలకు ఇంట బయట రక్షణ లేకుండా పోతుంది స్వశక్తితో నిలబడాలనుకున్న వారి కలలను కలగా మిగులుస్తున్నారు కొందరు ఉన్నత స్థాయి అధికారులు ఉద్యోగినులతో నీచంగా ప్రవర్తిస్తున్నారు ఏదైనా అవసరంతో వెళ్తే తన కోరిక తీర్చాలంటూ వెంటబడుతున్నారు కంచే చేని మేసినట్లుగా రక్షించాల్సిన వాడే భక్షకుడిగా మారాడు మెదక్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయరామ్ నాయక్ మెదక్ జిల్లా సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అతడు కింది స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు దిగాడు ప్రతి ఏటా మార్చి నెలతో ఆమె కాంట్రాక్ట్ జాబ్ ముగుస్తుంది దాంతో జాబ్ ఎక్స్టెన్షన్ కోసం లెటర్పై సంతకం కావాలని జయరామ్ను కోరింది నాతో ఓ రాత్రి గడిపితే సంతకం పెడతానంటూ వేధింపులకు పాల్పడ్డాడు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది కంటిన్యూషన్ 1 ఇయర్ అయిపోయింది కంటిన్యూషన్ కోసం మేము ఇండివిజువల్ లెటర్స్ 29th రోజు ఇచ్చాము బాగుంటావు నీ షేపులు బాగుంటాయి నువ్వు నీకు అందుకే ఇబ్బంది పెట్టాను కదా ఇప్పటి నుంచి పెట్టాను మంచిగా చూసుకుంటాను రేపు నేను 10 గంటలకు మీ ఇంటికి వస్తాను నాకు అది ఇచ్చేస్తే 11 గంటలకు నేను ఫైల్ పెడతాను అన్నాడు నేను ఒకటే చెప్పుకుంటున్నా నేను బాధ ఎంత పడుతున్నాను ఆ క్షణం ఒక ఆడది ఎలా ఉంటుంది ఎంత ఫేస్ చేస్తుంది ఆడదానికి తెలుసు ఆ మాట అనేసరికి నాకు ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కాలేదు ఒక మహిళా సంక్షేమ అధికారిగా ఉండి మహిళా రక్షణ అధికారి ఉండి మీరు అలా మాట్లాడడం పద్ధతి కాదు సార్ నాకు కూడా తండ్రి ఉన్న తండ్రిలాగా సార్ మీరు అట్లా మాట్లాడడం తప్పు కాదంటే తను అన్నాడు ఇవన్నీ అన్ని తండ్రి బిండ్రి మాట్లాడికి ఇవన్నీ కామన్ ఆఫీసులలో ఇవన్నీ జరుగుతుంటేనే ఫైల్స్ అవి మూవ్ అవుతాయి అన్నాడు నా కోరిక తీర్చు నాకు మా ఆకలి వేసినప్పుడే తీర్చుకోవాలి కదా ఆకలి తినాలి కదా అని అన్నాడు లేదు సార్ వాళ్ళ పద్ధతి కాదు అన్న నేను అనేసి నేను మరుక్షణం నాపై ఇంకేమన్నా హ్యాండ్ బిండ్ వేయగలనేసి నేను బయటకు వచ్చేసాను ఇష్యూ అయినాక నా కమిషనరేట్కి వెళ్ళాను దివ్యా మేడం గారికి కంప్లైంట్ చెప్పిన వాదన విన్నవించడం జరిగింది ఇచ్చి కూడా ఒక నెల 15 రోజులు అవుతుంది ఆ ఎంక్వైరీ కమిటీ ఇలాంటి గోల్మాల్ చేశారు నాకు ఆ క్షణం న్యాయం జరగదని నేను ముందుకు వస్తున్నాను మార్చి 30న జరిగిన ఈ వ్యవహారంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యకు బాధితురాలు ఫిర్యాదు చేసింది ఆమె సూచనలతో జిల్లా స్థాయిలో కమిటీ విచారణ చేపట్టింది ఏప్రిల్ 5న సదరు కమిటీ విచారణ చేపట్టినా ఇంతవరకు అధికారిపై చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోతోంది మరోవైపు నేను ఏ తప్పు చేయలేదని జాబ్ ఎక్స్టెన్షన్ కోసం లంచం ఆశ చూపించిందని అంటున్నాడు సదరు అధికారి అంటే మీకు అంటే మీకు డబ్బులు తీసుకొని పని చేయండి అన్నట్టు డబ్బులు తీసుకొని వచ్చింది ఇప్పుడు ఈమె ఆరోపణ చేస్తున్న విషయం అసలు నిజం కాదంటారా ఇటీవల మెదక్ జిల్లా నాగపూర్ పిఎస్సిఎస్సిఈఓ రామతీర్థం శ్రీకాంత్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి మహిళా ఉద్యోగిని కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు ఏడుపాయలకు వస్తావా గది తీసుకుంటానంటూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు దాంతో బాధితురాలు కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఏదేమైనా ఒక మహిళ ఉద్యోగం చేసేందుకు గడప దాటి బయటకు వచ్చిందంటే తనను తాను నమ్ముకోని కానీ తనను అమ్ముకోవడానికి కాదని గుర్తించాలంటున్నాయి మహిళా సంఘాలు.